హాయ్ అండి, బాగున్నారా? నేను మీ విజయ పన్నాల. నిన్న నా కొత్త కోటకు చీర గురించి చాలామంది చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చీరే కాకుండా అందరూ పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, మా అమ్మలు మొత్తం అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. అయితే ఇవాళ వచ్చి ఏంటంటే పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ వీటి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఎక్కువగా పాజిటివ్ థింకింగే చేయండి, నెగిటివ్గా ఆలోచించకండి అలా చెప్తున్నారు. కానీ కీడెంచి మేలెంచమన్నారు అన్నట్టు మనకి ముందు ఏదైనా పని తలపెట్టినా, లేదా ఏదైనా విషయం మదిలో మెదులుతున్నా ఎక్కువ ముందు అవుతుందా అవదా, అది ఎలా ఉందో ఏంటో అని నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. అవు మన ఆలోచనలు, ఆ ఆలోచనలు మనం అలా వదిలేయాలి. ఒక అంతా మంచిగా ఉండాలి అని ఒక భగవంతుడిని తలుచుకుని ఒక మంచి సంకల్పం చేసుకోవాలి. అంతేగాని ఆ నెగిటివ్ ఆలోచనలకి భయపడిపోకర్లేదు. అయ్యో పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే ఆలోచించాలి అని అతిగా కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ విషయం అయినా పాజిటివ్గానే ఆలోచిస్తారు. ఎవరైనా పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలనో, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనో, లేదా మన జీవితం బాగుండాలనో, అంతా బాగుండాలనే కదా మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనకి రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగుండదు, ఒక్కొక్కసారి ఏదైనా ఎవరికైనా వ్యాపారంలో దెబ్బతింటారు, లేదా ఒక్కొక్కసారి అనుకున్నావు అనుకున్నట్టు జరగవు. అది మనకు పాజిటివ్ థింకింగ్తో ఉన్నా కూడా అలాగే అవుతూ ఉంటాయి. వాటిల్ని అంత ఇదిగా మనం అతిగా ఆలోచించకూడదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆయన ఉన్నారు కదా రవిశంకర్ గారు, ఆయన కూడా చెప్తారు అస్తమాను పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అంటే చివరికి మనకి నెగిటివ్ థింకింగే వస్తుంది అంతా. అందుకని అతిగా దేని గురించి ఆలోచించకండి అని. ఏదైనా పంతాలు పెట్టామనుకోండి, అంతా మంచిగా ఉండాలి, బాగుండాలి అని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోవడం దృఢమైన ఆ పని తప్పకుండా ఖచ్చితంగా అవ్వాలి, అవుతుంది అని ఓ దృఢ సంకల్పం చేసుకోవడం అలా అనుకోండి. అంతేగాని ఎక్కువగా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అని వాటి గురించి, నెగిటివ్ థింకింగ్ అని అలా దేని గురించి అతి ఆలోచన మనసుకు పెట్టుకోవద్దు. ఆలోచన సహజమే కానీ ఎక్కువగా ఆలోచించేయకండి. బాగుండాలి అనుకోవడం అంతవరకే, ఇంకా మిగతావన్నీ వద్దు. అది తర్వాత వచ్చి ఈరోజు ఏంటంటే వంటల్లో నూపొడి గురించి చెప్తున్నానండి. నూపొడి ప్రాముఖ్యత, వంటల్లో నూపొడి వేసే కూరల గురించి. నూపొడిలో చాలా మంచి మనకు ఉపయోగకరమైనవి ఉన్నాయండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇప్పుడు అందరికీ 30 ఏళ్ళు దాటగానే మోకాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఆ మోకాళ్ళ నొప్పులు రాకుండా మన కీళ్ళు అవి దృఢంగా ఉండాలన్నా, అలాగే చిన్నపిల్లలు వాళ్ళుకి పీరియడ్స్ వచ్చే వాళ్ళకి కరెక్ట్గా పీరియడ్స్ బాగా కరెక్ట్గా రావాలన్నా, మన ఒంట్లో ఐరన్ ఉండి బ్లడ్ అది చక్కగా ఉండాలన్నా నూపొడిని తరచూ వాడుతూ ఉండాలండి. 1 పావు కేజీ నూపొడి తీసుకుని 4-5 ఎండు పావు కేజీకి 1 డజన్ ఎండు మిరపకాయలు తీసుకుని దోరగా ఎర్రగా వేయించేసుకుని వేయండి. మాడు లేకుండా చక్కగా కొంచెం నూపప్పు తొందరగా ఇదైపోతుంది, అందుకని సిమ్లో పెట్టుకుని చక్కగా ఎర్రగా వేయించుకుని చల్లారాక మిక్సీ చేసి పెట్టుకోండి. పెట్టుకుని పొట్లకాయ చిన్న ముక్కలు తరుకుని ఉడకబెట్టుకుని వార్చి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని, ఇందులో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా ఈ పొడిలో అందుకని వేయక్కర్లేదు, కాస్త కరివేపాకు వేసి పోపు వేయించి అంత నూపొడి వేసి కొంచెం ఉప్పు వేసి కలిపేసుకోవడం. అలాగే బీరకాయ చిన్న ముక్కలు చేసుకుని సేమ్ ఇదే. అలాగే చాలా బాగుంటుందండి ఆనపకాయ, ఆనపకాయ నూపిండి కూర, పొట్లకాయ నూపిండి కూర, బీరకాయ నూపిండి కూర, ఇవన్నీ ఎంతో ఆడవాళ్ళకి ఎంతో మంచిదండి హెల్త్కి. ఇష్టంగా కూడా ఉంటుంది, కమ్మగా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్ద తినరనుకోండి, కానీ ఈ కూర మన కోసం చేసుకోవాలి. కొంతమంది మగవాళ్ళు కూడా తింటారు ఈ నూపిండి కూర అవీను, కానీ ఆడవాళ్ళకి వారానికి ఒక్కసారి నా నువ్వు పప్పుకు సంబంధించిన ఈ కూర చేసుకుని, లేదా నూపొడి కూడా కమ్మగా అన్నంలో వేసుకుని తింటే నెయ్యి వేసుకుని వేడన్నంలో ఈ నూపొడిలో కొంచెం ఉప్పు కలిపేసుకుంచుకుని తిన్నా సరే, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుని అన్నంలో తిన్నా అలా కూడా బాగుంటుంది. చాలా వారానికి ఒకసారైనా ఈ నూపొడికి సంబంధించిన కూరలు చేసుకోండి. చిన్నపిల్లలకి, వయసులో ఉన్న పిల్లలకి, వాళ్ళకి పీరియడ్స్ అవి సక్రమంగా వస్తాయి, రక్తహీనత ఉండదు. అలాగే పెద్దవాళ్ళకు కూడా, ఆడవాళ్ళకి 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ మజిల్స్ పెయిన్స్ కానీ అలాంటివి ఉండవు. వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ అది ఉండదు, బ్లడ్ అది బాగుంటుంది, చక్కగా ఉంటుంది. నూపొడిని కంపల్సరీ మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో 1 పావు కేజీ
నువ్వు పొడి ఆడేసి గ్రైండ్ చేసి మిక్సీలో ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ వీటిలో అన్నిట్లో వేసుకుని తినండి. ఈ కూరల్లో చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటాయి, హెల్త్కి కూడా మంచిది. ఓకేనా? మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి. ఉంటాను మరి, మీ విజయాపన్నాల.